Hello all, welcome to CARE Samvaad with me, Mirchi Hemant, and Iroj Natupatunaru, the man himself, Dr. Chandra Sekhar Dannana. That's right. Sir, నేను ఐపీఎల్ లో బూమ్ బూమ్ బూమ్రా బౌలింగ్ చూసి నాకు ఎగ్జాక్ట్ గా వేసేయాలంటే అలా రోజు వేస్తే చెయ్యి ఉంటుందంటారా? డామేజ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బుమ్రా యాజ్ యు సీ హాఫ్ ద టైమ్ హీస్ డౌన్ విత్ ఇంజరీస్. ఇఫ్ యు అబ్జర్వ్ హిమ్ బై ద వే, మనలో మాట ఆయన ఇండియన్ క్యాప్టెన్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా చేయాలి, హీఈస్ ఎ వరల్డ్ క్లాస్ ప్లేయర్. ఓకే, నేను చిరంజీవి గారిది వీణ చెప్పి చూసిన తర్వాత అలాంటిది కూడా చేద్దాం అనుకుంటాను. పర్లేదు, పర్వాలేదు, మీన్ బ్యాక్ స్ట్రాంగ్గా ఉంటే చేసుకోండి, బ్యాక్ స్ట్రాంగ్గా ఉండాలి. యా, రెండోది అన్న తిన్న వెంటనే వజ్రాసనం ఏమంటున్నారు, వేసేయమంటారా? వేసేయండి, మీ మోకాలు స్ట్రాంగ్గా ఉంటే వేయండి, పర్లేదు. అన్నిటికీ మోకాలు స్ట్రాంగ్గా ఉంటే బోన్ స్ట్రాంగ్గా ఉంటారు, లేవు కదా సార్? లేకపోతే వద్దు, ఎందుకు ఎందుకు ట్రై చేయడం? 30-40 ఇలాంటి ఏజ్ వచ్చిన తర్వాత హిప్లు మోకాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ స్ట్రెంగ్నింగ్, దట్ ఈస్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ బోన్ స్ట్రెంగ్త్ అండ్ మసిల్ స్ట్రెంగ్త్. ఎందుకంటే ఇప్పుడు ఏ బోన్ జాయింట్కైనా స్ట్రెంగ్త్ కావాలంటే మీ మసిల్ స్ట్రాంగ్గా ఉండాలి. అర్జెంట్గా పనులు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు, నాకు బోల్డ్ అనే విషయాలు చెప్పారు. ఐ హోప్ యూ హ్యాడ్ ఫన్. యా, ఆఫ్ కోర్స్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.